రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయారు, మొన్న లోక్సభలో పోటీ చేసినట్లేరు, ఈ రీసెంట్గా జరిగిన దుబ్బాకలో పోటీ చేయలేదు, ఇంత కొంత నిరాశ నిస్పృహ అంతకు ఉంది కదా, ఇలాంటి వాతావరణంలో మీరు పోటీ చేసి జనాల మనసులు గెలిచి డివిజన్లు సాధిస్తామన్న నమ్మకం కనపడుతుందా? జనంలో ఒకటి ఒక వింత రాజకీయ పరిణామం ఎటువంటి అంటే సినిమా సార్, ఇది చలికాలం వానకాలం ఎండాకాలం లాగా సీజన్లా మారుతుంది. సమీకరణలు మారినప్పుడు ఇంతకుముందు గతంలో 3 సీట్లకు 2 సీట్లకు పరిమితమైన భారతీయ జనతా పార్టీ వల్ల 350 సీట్లు పార్లమెంట్లో ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మద్దతు పలిగితే హన్మకొండ నుంచి జంగారెడ్డి గారిని గెలిచిన ఏకైక ఎంపీ, ఇంకో ఎంపీ కూడా నార్త్ ఇండియాలో గెలిచాడు. ఈ విధంగా ఏమిటంటే కాలం అనేది జనం నిర్ణేతలు, జనంలో మార్పులు వస్తున్నారు. అయితే దురదృష్టం ఏంటంటే మేము చరిత్ర మేము చేసిన కార్యక్రమాలు చెప్పుకోవడంలో మేము బాగా వైఫల్యం చెందేవాళ్ళం. ఇప్పుడు ప్రచారం అనేది పెద్ద ప్రచారం అనేది సరిగ్గా చేసుకోకపోతే అది పెద్ద ఓటమికి దానికి కానీ పార్టీ దురదృష్టికి కానీ గ్రహచారంగా మిగిలిపోదు. ఆంధ్రాలో బ్రహ్మాండంగా చేసి అమరావతిని రాజధానిగా చేయాలని చెప్పి ఆయన తనకున్న మేధస్సును శక్తివంచం లేకుండా 24 గంటల్లో కనీసం 16 గంటలు పనిచేసి దాన్ని ఒక రూపానికి తీసుకొస్తే దాన్ని విధ్వంసం చేయడం ఏంటి సార్, కొండేడు పాలు కడబేడు పాలల్లో చిట్టుకడి విషయమే ఉప్పేస్తే పగిలిపోతాయి. కాబట్టి ఆ ధోరణిలో కొంచెం వైఫల్యం చెందని చెప్తే స్వయంకృత వైఫల్యం కాదు. ఇంకొకటి రెండవది ఏంటంటే నిన్న ఆంధ్రాలో జరిగిన వైఫల్యం ఓటమిని కూడా ప్రజల ఓటమి ప్రజలు గెలిపి ఓడిచ్చారనేది మాత్రం నేను విశ్వసించాను సార్. నాకున్న అనుభవంతో 40 ఏళ్ళుగా అది కేవలం మా స్వయంకృత అపరాధం. మేమేదో వాపం చూసి బలుపు అనుకునే పద్ధతిలో కొంత మమ్మల్ని క్రియేట్ చేసి నాయకుడిని అవాస్తవాల్లోకి నెట్టేసి అదే వాస్తవం మేము చెప్పిందే వాస్తవం అనే ఒక దౌర్భాగ్యమైన బృందం అనేది చేరకూడదు చేరి మొత్తాన్ని మమ్మల్ని మబ్బుల్లో పెట్టడం, ఆ మబ్బులు పెట్టుకుని అవే నిజం అనుకునేసి మబ్బులో నీళ్లు చూసి ఉన్న నీళ్లు పారపోసుకున్నట్టు మేము మా శక్తియుక్తులన్నింటి కూడా నిర్వీర్యం చేసుకోగలం. అందులో ఓడిపోయాం కానీ ప్రజలు ఓడించింది అనేది అసంబద్ధం. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రాలో ఈ పార్టీ పరిస్థితి ఇవ్వాలిగా రేపు మళ్ళీ తిరిగి తలెత్తే పరిస్థితి ఉంది. జయాపజయాల విషయానికి వస్తే స్వర్గీయ ఎన్టీ రామారావు ఓడిపోయారు, కల్వకుర్తి పోటీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. ఈ దేశంలో ఓటమి అనేది పెద్దగా తీసుకుని నేను నైరాశ్యపడతాను. రాజకీయ నాయకుడు ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని కొత్తగా నమ్మకాన్ని భవిష్యత్తుపై ఆశను చూపించుకుంటూ ముందుకు పోవాలి, కానీ గతాన్ని తలుచుకుంటూ గతంలోనే కుంగిపోవడం అనేది రాజకీయ నాయకుడి లక్షణం కాదని నా ఉద్దేశం. ఏంటండి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు కనీసం 30 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం, మమ్మల్ని ఓడించేవాళ్ళు ఎవరు లేరనే రీతిలో చెప్పేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రచారం పాదయాత్ర అవి ఏమన్నా కలిసి వచ్చాయా, లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నచ్చక జనాలు ఏమన్నా టిల్ట్ అయ్యారంటారు? అభివృద్ధి కార్యక్రమాలు మేము ప్రజల్లోకి మేము చేసి తీసుకుపోలేక మేము ఎంత అభివృద్ధి చేసామో ఆ అభివృద్ధిలో మేము చేసిన దాన్ని కొండంత చేసి గోరంత కూడా చెప్పుకోవడంలో లేదు. సరే ఇవాళ ఏదైనా వచ్చినా గెలిస్తేనే చంద్రబాబు నాయుడు గారు పతనంగా ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారి లోపం అనే పద్ధతిలో చెప్పుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ చరిత్ర అట్లా మారి ఈ దేశ స్వతంత్రోద్యమంలో భగత్ సింగ్ లాంటి వాళ్ళు ప్రాణాలను వదిలిపెట్టారు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, అసూలు బాసారు. కానీ ఒక మహాత్మా గాంధీ పేరే కనబడదు. ఇది అదే తెలంగాణలో కూడా 120 మంది 112 మంది పైగా అమరవీరులు ఆత్మాహుతులు చేసుకుంటే వాళ్ళ త్యాగ ఆ త్యాగ ఫలాన్ని అనుభవిస్తుంది ఒక వ్యక్తి. ఇవన్నీ వక్రీకరించిన సత్యాలండి. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే తెలుగుదేశం అనేది ప్రజలతో మమేకం. రామారావు పార్టీ చెప్పినప్పుడు మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు ఒక ఆయన ఆయన అడిగారు, సరదాగా చనువుగా ఉండే ఆయన, సార్ మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూస్తే ఒక ఈజాన్ని నమ్ముకుంది, మరి కమ్యూనిజాన్ని ఒక పార్టీ నమ్ముకుంది, మీరు సోషలిజాన్ని ఒక పార్టీ నమ్ముకుంది, మరి మీది ఏ ఇజం అంటే మానవత్వమే నా ఇజం అని చెప్పాడు. సమాజంతో నేను బాగా ఉన్నాను, సమాజానికి నేను సేవకుడిగా వచ్చాను. గెలుపు అధికారం రాజకీయాల్లో అధికారము గెలుపుయే ముఖ్యమనేది నా పరమవది కాదు. ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పెడుతున్నా, తెలుగుదేశం అనేది ప్రజల సంక్షేమం కోసం అధికారం కోసమే పరమావధి కాదు అని చెప్పి ఆ రోజు పార్టీ పెట్టడం వల్లే ప్రజలు విశ్వసించారు. 9 నెలల్లో అధికారం కట్టుకుంది అంటే ఎందుకంటే రాజకీయాలు కొత్త నిర్వచనాలు ఎందుకు చెప్పాడు ఆయన, ఆ చెప్పడం కూడా సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అన్నాడు. ప్రజలు దేవుళ్ళు అన్నాడే చెప్తే ఆ దేవుళ్ళని పూజించి ఒక అర్చకుడిని యాచకుని లాంటి నేను ఆ గుడి దగ్గర అని చెప్పుకున్నాడు చెప్తే వేరే విషయం చెప్పలేదండి. కానీ ఇది మా ప్రధాన సిద్ధాంతం, ఇది నన్ననలో మా కార్యకర్తలు జీర్ణించుకునే సిద్ధాంతాలు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అభివృద్ధి సంక్షేమం రెండు కలలా చూసుకుంటే ఏ కనుక ఇబ్బంది కలిగినా కూడా అభివృద్ధి ఆగిపోయినా సంక్షేమం ఆగిపోతుంది, సంక్షేమం చేయకపోయినా అభివృద్ధి ఆగిపోద్ది. కాబట్టి రెండూ పెరగాలనే తాపత్రయంతో ఆయన పనిచేసి